కోర్టులో వేసి డబ్బులు లాక్కోవచ్చు వాళ్ళ దగ్గర. అలా పెట్టుకుంటే ఎవరి ఇంటికి రారు ఓటాడడానికి పారిపోతారు. అది బెటర్. కానీ ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కూడా ఇంత లేదు. వాళ్ళు ఏదో రైతు బంధు అన్నారు, ఆయన పెంచుతానంటున్నారు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారేమో అనిపించింది చాలా సందర్భాల్లో. కేసీఆర్ చూస్తా ఉంటే, ఎందుకంటే రైతు బంధు పెంచుకుంటే వెళ్తా అన్నాడు, పింఛను పెంచుకుంటే వెళ్తా అన్నాడు, అన్ని కూడా ఈ పెంచుకుంటా వెళ్తాననే కాన్సెప్ట్ జగన్ గారే మొదలెట్టారు. అది ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నారు. అక్కడ కూడా బాండ్లు ఇది ఏది లేదు. కానీ ఇక్కడ మాత్రం నమ్మకం అనే ఒక లైనే రేపొద్దున్న డిసైడ్ చేస్తుందా ముఖ్యమంత్రి ఎవరని, ఏ పార్టీ అధికారంలోకి అది వస్తుందని డిసైడ్ చేస్తుంది, అది పార్టీలు కూడా నమ్ముతున్నట్టే కనిపిస్తుందా, అందుకే ఈ వ్యవహారం అంతా. ఖచ్చితంగా అంటే నమ్మకం కలగాలి. కలిగినప్పుడు ఇప్పుడు జగన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా లేదా? ఎంతమందికి ఇచ్చాడు? వీళ్ళు చెప్పినట్టు ఈనాడు జ్యోతి రాసినట్టు ఎవరికి ఇవ్వలేదు అనుకోండి, వ్యతిరేకంగా ఓటేస్తారు. సాక్షి చెప్పినట్టు ఇచ్చారనుకోండి, ఇతరకి ఓటేస్తారు. ఇంకోటి సంక్షేమ అభివృద్ధి, మనందరం అభివృద్ధి గురించి ఉపన్యాసాలు బోల్డ్ చెప్తారు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అన్నిట్లో కూడా. అదేదో వాటిది నితిన్ సినిమా డైలాగ్ లాగా ఉంటుంది. ముందులో ఏం చేయాలంటే బాగా చదువుకో, చదువుకుంటే ఏమవుతుంది అంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే ఏమవుతుంది మంచి పెళ్ళం వస్తుంది, మంచి పెళ్ళం వస్తే ఏమవుతుంది అంటే మంచి జీవితం వస్తుంది, మంచి జీవితం వస్తే ఏమవుతుంది అంటే కాళ్ళ మీద కాలేసి కూర్చోడు. ఇప్పుడే కాళ్ళ మీద కాలేసి కూర్చున్నాను కదా అన్నది చంద్రబాబు నాయుడు, ఇట్లా తీసుకెళ్తానంటారు. జగనే నీకు కాళ్ళ మీద కాలేసి కూర్చునేటట్టు చేశాను. కానీ బాబు గారి విషయంలో అన్నాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఒక రకంగా జగన్ గారి కంటే సీనియర్. అలాగే